నువ్వే రాసుకున్న పాట 70 ఏళ్ల భారతదేశం ఇప్పుడు ఎట్లుంది స్వాతంత్ర దినోత్సవాలు గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరుపుకుంటుంటే 70 ఏళ్ల స్వాతంత్ర భారతదేశం పరిస్థితి ఎట్లుందనే పాట నువ్వు రాసుకున్న పాట నువ్వే ఇప్పుడు మన పాటల బండి ప్రేక్షకుల కోసం నేను ఈ పాట రాయడానికి మెయిన్ రీజన్ అంటే యాక్చువల్ 26th జనవరి 26th గణతంత్ర దినోత్సవం అయితే జస్ట్ 3 రోజుల ముందు అనుకున్న ఒక పాట రాద్దామని అనుకున్న సందర్భంలో 26th రోజు జెండా ఎగురుతుంది దేశం మొత్తం మన దేశానికి గణతంత్రం రాజ్యాంగం ఏర్పడి ఇన్ని సంవత్సరాలైంది రాజ్యాంగం వచ్చిన స్వాతంత్రం వచ్చిన సంవత్సరాలైంది అని అనుకుంటారు కదా ఇంతకు రాజ్యాంగం అనే పేరు దేశంలో ఉన్న 130 కోట్ల మందికి తెలుసా అని ఒక క్వశ్చన్ వేసుకున్నాను ఆదిలాబాద్ అడవిలో గోండు జాతి బిడ్డ దగ్గర పోయి రాజ్యాంగం అంటే పేరు తెలుసా అంటే మీకు రాజ్యాంగం పేరే తెలియదు కానీ రాజ్యాంగంలో ఆమెకు హక్కుల్ని పొందుపరిచారనే విషయం ఆమె దగ్గరికి ఆమె హక్కులు ఎప్పుడు పోతాయి రాజ్యాంగం రోజు దేశం మొత్తం జెండా ఎగరేస్తా అంటే ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఎక్కడొక చోట అడుక్కునేటోడు రోడ్డు మీదనే కనిపిస్తాడు మరి వాడికి ఎవరు చెప్పాలి రాజ్యాంగం గురించి అంటే ప్రభుత్వాలన్నీ 70 సంవత్సరాలు అయినా కానీ భారతదేశంలో బతుకులు మారలే కానీ ఉత్సవాలు మాత్రం గొప్పగా ఉంటున్నాయి ఇక్కడనే ఉన్నటువంటి బతుకమ్మ కుంట అట్లనే ఉంటుంది అంబర్పేటకు పోతే అట్లే ఉంటాయి వడ్డర బస్సు పోతే అట్లే ఉంటుంది మా ఊరికి పోతే మా ఊరు అట్లే ఉంటుంది వాళ్ళు మారినటువంటి సమాజాన్ని చూసి ఉత్సవాలు జరుపుతున్నారు కానీ ప్రజల బతుకులు మాత్రం మారలేదనే ఉద్దేశం నా మెయిన్ కాన్సెప్ట్ ఇందుకోసం 70 ఏళ్ళ భారతదేశం డబ్బా ఇండ్లు లేని జీవితం చరితను విందామా ప్రగతిని చూద్దామా 70 ఏళ్ళ భారతదేశం డబ్బా ఇండ్లు లేని జీవితం చరితను విందామా ప్రగతిని చూద్దామా రాజ్యాంగం మమలైందంటూ తింగిలో జెండెగరేద్దామా రాజ్యాంగం మమలైందంటూ తింగిలో జెండెగరేద్దామా రాజ్యంలో మారని బతుకులకు సలాము చేద్దామా రాజ్యంలో మారని బతుకులకు సలాము చేద్దామా 70 ఏళ్ళ భారతదేశం డబ్బా ఇండ్లు లేని జీవితం చరితను విందామా ప్రగతిని చూద్దామా కను తెరవని పసి పాపల కడుపులోనే చిదిమేస్తుంటే కామంతో మహిళలను కొంతమంది చెరిపేస్తుంటే కనుమూయక మన సరిహద్దులో దేశాన్ని రక్షిస్తుంటే కడుపారా దేశానికి రైతు పంటనే ఇస్తుంటే జై జవాను జై కిసాను అని నినదించి ఊకుందామా జై జవాను జై కిసాను అని నినదించి ఊకుందామా భరతమాతకు ప్రణమిల్లి స్త్రీ భద్రత వదిలేద్దామా భరతమాతకు ప్రణమిల్లి స్త్రీ భద్రత వదిలేద్దామా 70 ఏళ్ళ భారతదేశం డబ్బా ఇండ్లు లేని జీవితం చరితను విందామా ప్రగతిని చూద్దామా మతమంటూ ప్రతి నిత్యము మంటలనే రాజేస్తుంటే మానవత్వమే మరిచి మారణ హోమం సృష్టిస్తుంటే కూడుగూడు గుడ్డ కోసము ఉద్యమాలనే చేస్తుంటే కూడి జనులు ఏకమవ్వరు హక్కులకై ప్రశ్నిస్తుంటే నిరుద్యోగము ఎందుకొచ్చెనని ఎప్పుడైనా యోచించామా నిరుద్యోగము ఎందుకొచ్చెనని ఎప్పుడైనా యోచించామా నిజాలనే మాట్లాడంగా ఏనాడైనా ముందున్నామా నిజాలనే మాట్లాడంగా ఏనాడైనా ముందున్నామా 70 ఏళ్ళ భారతదేశం డబ్బా ఇండ్లు లేని జీవితం చరితను విందామా ప్రగతిని చూద్దామా రాజ్యాంగం పేరు తెలియని జాతులెన్నో ఈ దేశంలో రావాల్సిన వాటా దక్కని కులాలెన్నో ఈ నేలలు ప్రజాస్వామ్య దేశం మనదని గొప్పలెన్నో ఈ లోకంలో ప్రజల స్వేచ్ఛననిచివేయగా పాలకులకు ఎన్ని కుట్రలో రాజ్యమేలే నేతల చేతిలో రాజ్యాంగం మాట బొమ్మాయే రాజ్యమేలే నేతల చేతిలో రాజ్యాంగం మాట బొమ్మాయే రైతే రాజన్న మాట అంగట్లో నమ్ముడాయే రైతే రాజన్న మాట అంగట్లో నమ్ముడాయే 70 ఏళ్ళ భారతదేశం డబ్బా ఇండ్లు లేని జీవితం చరితను విందామా ప్రగతిని చూద్దామా రాజ్యాంగం మమలైందంటూ
లింగిలో జెండెగరేద్దామా, రాజ్యాంగం మమలైందంటూ లింగిలో జెండెగరేద్దామా, రాజ్యంలో మారని బతుకులకు సలాము చేద్దామా, రాజ్యంలో మారని బతుకులకు సలాము చేద్దామా. ప్రశ్న ఎంత బలంగా ఉందంటే, ఎంత గట్టిగా ఉందంటే, నిజంగా నీ పాటకు నీ గొంతుకు సలాం చేయాలి.